హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటంటే చెప్పు. మా క్యూట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిందండి, దానికి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి. బాలామృతం తెలుసు కదా, చిన్నపిల్లకి వస్తుంది. మా ఇంటి దాని కోసం వచ్చింది. మా ఇంటి 6 మంత్స్ కంప్లీట్ అయిన మొన్నటికి అయితే బాలామృతం ఇచ్చిర్రు. దాంతో లడ్డు చేస్తున్నా నేను. ఎలా చేస్తానో చూడండి. మా ఇంటి దాని చేసి పడుకున్నాడు, పడుకున్నాడు కాబట్టి మాత్రం ఫ్రీగా చేస్తాను వీడియో. లేకపోతే మీకు తెలుసు కదా, నిన్న ఒక వీడియో పెట్టినా మళ్ళీ నిన్న ఎవరు పెట్టేది అప్లోడ్ చేస్తూ ఉండే కానీ మాకు టైం సరిపోలేదు, అందుకే చేయలేదు. ఇప్పుడు వాడు పడుకున్నాడు కాబట్టి చేస్తున్నాం. చూడండి, ఈ ప్యాకెట్ ఇచ్చిరండి. ఇది 2.5 కేజీలు ఉంటాయి, చిన్నపిల్లలు పెట్టాలి. కాకపోతే ఇప్పుడే పెడితే మోషన్స్ అవుతాయి అని చెప్పేసి చిన్నపిల్లలకి ఇప్పుడు పెట్టట్లేదు నేను. అందుకోసం క్యూట్కి అంటే చాలా ఇష్టం అన్నట్టు క్యూట్ కోసం చేసి పెడుతున్నా. ఎందుకు ఏం ఐటమ్ చేస్తావు ఇప్పుడు? లడ్డూలు చేస్తాను. తిందాం లడ్డులా? ఓకే, స్టార్ట్ చేయండి. ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. నేను కొత్త ప్రకారం చెప్తున్నా, అందుకోసమనే నేను వచ్చేసి గ్లాస్తో తీసుకుంటున్నా. ఓన్లీ మా క్యూట్ కోసమే అని చెప్పేసి చేస్తున్నా. మేము కూడా తింటాం. మా భిక్షుగా అయితే మస్తు ఇష్టం. మా భిక్షు కూడా క్యూట్ కోసం, క్యూట్ పేరు అయితే మా భిక్షుదే ఊరవుతుంది. అది ఒకటి తింటే మా భిక్షు నాకు తింటాడు. హాయ్ ఫ్రెండ్స్, క్యూట్ వచ్చేసింది. క్యూట్ వచ్చేసింది. అనద్దు క్యూట. మా క్యూట్ వచ్చేసింది ఇప్పుడే. క్యూటి, నీకోసం నేనేం చేశాను కాదే. ఏం చేశాను? సత్తిపిండి. సత్తిపిండి లడ్డూలు తెలుసారా? ఇష్టమా? అందుకోసమని చేస్తున్నా. ఇప్పుడు స్కూల్కి వచ్చినావు కదా, అందుకోసమని చేసి పెడదామని చేస్తున్నా. హోంవర్క్ రాసుకుందాం మా క్యూటీ. ఇప్పుడు క్యూటీ హోంవర్క్ రాసుకో. ఏం విషయం ఇందులో? ఇంకేమీ లేదు, కనబడుతుంది. అవ్వట్లేదా? నువ్వు వచ్చేసి దీంట్లో నెయ్యి వేస్తున్నా. ఒకవేళ నెయ్యి లేదు అనుకున్న అందుబాటులో లేకపోతే ఆయిల్ అని తీసుకోవచ్చు. మాకు నెయ్యి ఉందని చెప్పేసి ఒక డబ్బా తీసుకొచ్చిన మొన్న మా భిక్ష. అందుకో నెయ్యి వేస్తున్నాయి దీంట్లో. తర్వాత నెయ్యి వేడైన తర్వాత ఇది మంచిగా దూరంగా వేయించుకోవాలి. అంతలోపు నేను వచ్చేసి ఈ గ్లాసుతో సత్తుపిండి తీసుకున్నా. సో ఈ గ్లాస్తో ఇంత వాటర్ వేడి చేయాలి. ఈ గ్లాస్ వాటర్ వేడి చేయాలి అంటే ఒక గ్లాస్ ఒక గ్లాస్. ఇదేంటిది? సత్తుపిండి. వెరీ గుడ్, మంచిగా రాసినావు కాబట్టి గుడ్ పడ్డది. రోజు ఇట్నే మంచిది ఇట్లా రోజు రాసినావు అనుకో, నీకు రోజు గుడ్ పడుతుంది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. కొంతమంది ఇట్లా వండకుండా అట్టినే పెడతారు, దాని వల్ల పిల్లలకి మోషన్స్ అవుతాయి. ఇట్లా వండి చేసుకోండి. మనం వండకుండా కానీ ఓన్లీ ఆయిల్ వేపుకొని నీళ్ళు వేపుకొని తిన్నగానే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇట్లా తింటాం మేము. నిన్న మాత్రం మస్తు ఉండేనే. నిన్న అట్లా ఏం తెలియదు. బెల్లం వేసినావుగా నిన్న? ఎప్పుడు ఉందా బెల్లం దీంట్లో వేసుడు? ఇప్పుడే స్వీట్ ఎక్కుతుంది కదా, స్వీట్ జలుబు వేసింది. మరీ స్వీట్ ఎక్కువ ఉంటే జలుబు వేస్తుందని దూరగా వేసిందా? మరి దూరగా పాపం మా ఇంటిలో పుట్టగా మా క్యూట్కి ఏం చేసి పెడతాను, టైం సరిపోవట్లేదు. పాపం మార్నింగ్ ఏదో ఒకటి చేసి పెట్టమంటే స్నాక్స్ ఏమైనా చేసి పెట్టమంటే కానీ వాడి వల్ల టైం సరిపోతుంది. ఫ్రెండ్స్, చాలా కష్టపడి మంచి మంచి బ్లాగ్స్ తీస్తాం మేము. కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే మేము మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కలర్ కొంచెం లైట్గా చేంజ్ కావాలి. వాటర్ కూడా మొత్తం మరిగినాయి. ఏం లేదు, ఈ వాటర్ తింటా పోసేస్తా. అంటే పిల్లలకు మామూలు పెట్టకుండా ఇట్లా వండి పెడితే బాగుంటుంది. లడ్డు చేయకుండా కానీ ఇట్లా తిన్నా చాలా చండి, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఎప్పటికీ నేను క్యూట్కి ఇలా చేసి పెడతా. కాకపోతే అట్లా లడ్డులా చేస్తే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పేసి అలా చేస్తున్నా. మొన్న ఒకరోజు చేసి పెడితే బాగుంది మమ్మీ అన్నది, అందుకోసమని మళ్ళీ వాళ్ళకు ట్రై చేస్తున్నా.
వట్టి పెట్టకుండా ఇట్లా వండి పెట్టండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా మోషన్స్ ఇట్లా ఏం కావు, మంచి అరుగుతుంది. ఇట్లా ముద్ద సరిపోతుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేయండి, ఎందుకంటే మాడిపోతుంది కింద. గిన్నె కట్టుకోవద్దు, ఇట్లా అయిపోయిందంటే సైకిల్ అంటే అయింది. ఇంతే ఇప్పుడు తిన్నా మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది. సూపర్ ఉండదు కానీ మా క్యూటికి దీన్ని లడ్డు చేస్తాను. ఓకే ఇది అయిపోయింది, రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా, నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ చూడండి ఫ్రెండ్స్, కేసీఆర్ ఫోటో ఉంది, బాలామృతం. ఇక్కడ చూస్తే గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫోటో ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకున్నట్టు ప్యాకెట్ అయితే మంచి లుకింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి శక్తి, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, బీసీ. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చల్లారి వాళ్ళు, కొంచెం చల్లారాలి. ఇవి వేడిగా ఉంది, వేడిగా ఉంది. చల్లారిన తర్వాత ముద్ద కాసేపు దీన్ని ఫ్యాన్ పెడదా, చల్లారి. చల్లారితేనే అయితే వేడి ఉంటే కాలేయా. చూడండి ఫ్రెండ్స్, మింటుగాడు పడుకున్నాడు. వీళ్ళు వేస్తే ఏం లేదు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి చల్లారింది. నేను ఒక మెత్తగా చేసుకుంటున్నా, ఒక ముద్దలాగా. తింటావారా? అవునరా. మా క్యూటీకి నేను అసలు, మా క్యూటీ 5 ఇయర్స్ తర్వాత మా బాబు పుట్టిండు. 5 ఇయర్స్ మా క్యూటీ నేను అన్నం తినబెట్టేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఇక టైం సరిపోక మా క్యూటే తింటుంది అన్నం మంచిగా చేతితో. ఇలా బార్స్ లెక్క చిన్న చిన్నగా చేసుకోండి. ఎన్ని చేస్తావు సంజు లడ్డూలు? ఎన్ని అయితే నీ సార్? పంచలా? పంచ యాక్చువల్లీ మా భిక్షు నాది వచ్చేసి మా ఇద్దరు లవ్ మ్యారేజ్. అవునా భిక్షు? దాన్ని సపరేట్ వీడియో చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు రివీల్ చేస్తాను. ఏ క్యూటీ ఇప్పుడే తినేస్తావాని మొత్తం? ఎవరికోసం చేస్తాను క్యూటీ ఇవి? ఎవరికోసం ఇవి? నీకోసమా? తమ్ముని కోసం. ఏ క్యూటీ నీకు వచ్చిందా అని అది ఏమన్నా ప్యాకెట్ తమ్మునికి వచ్చింది అది? తమ్ముడు తినాలి. ఎప్పుడు నీకు రావు ఇక క్యూటీ. నీ డాడీ అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఇద్దరు. ఒక్కరి పేరు చెప్పాలి. నాకిద్దరే ఇష్టం. తమ్ముడు ఇష్టమా, నేను ఇష్టమా, డాడీ ఇష్టమా? ముగ్గురులా, తమ్ముడు, నువ్వు, డాడీ. అంతేనారా? ముగ్గురు ఇష్టమా? ముగ్గురం ఇష్టమా? ఓకే లడ్డూలు రెడీ. ఓకే లడ్డూలు రెడీ, ఇంకా తింటాను ఫ్రెండ్స్. ఓకే అండి, ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తా. దాని ఆయిల్ వేడవుతుంది, అక్కడ వచ్చేసి ఆయిల్ వేడవుతుంది. ఇంతలోపు ఈ చక్కెర ఉంటుంది కదా, చక్కెర తీసుకొని ఈ చక్కెర వేయడం ఎట్లా అంటే పైన మంచి కరకాలు ఆడుతుంది కాబట్టి మంచి తాగుతుంది నోటికి, లోపల మంచి స్మూత్గా ఉంటుంది. ఇట్లా చక్కెర వేస్తే కొంచెం పిల్లలు ఇష్టపడతారని. లడ్డు బాగుంది, నేను ఇంత ముందు తిన్న లడ్డుని తెలియకుండా
అన్నంతే ఒకవేళ ఇష్టం లేకపోతే చక్కెర వేసుడు అట్లా మామూలు ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా చేసాను నేను మొన్న, బాగున్నది. ఎందుకంటే మళ్ళీ కొంచెం స్వీట్ కూడా తక్కువ ఉంటుంది దీంట్లో, కొంచెం ఇట్లా కలపడం వల్ల ఇంకా కొంచెం స్వీట్ అనిపిస్తుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, ఈ లడ్డూలకు మొత్తం చక్కెర అద్దింది అన్నట్టు. వా, చూడడానికి అయితే చాలా బాగున్నాయి, తింటే కూడా బాగుంటాయి. ఆయిల్ వేడైంది. పిల్లలు కూడా మంచి వెరైటీ ఉండాలని చెప్పేసి తినడం చాలా ఇష్టపడతారు. మా ఇంటికాడ లేచిండు ఇంట్లో, ముందుగా లేచిండు ఫ్రెండ్స్. ఇక ఇక చేసిన తర్వాత ఇది ఫైనల్గా లాస్ట్ చూపిస్తా. మా మింటారా లేచిండు, మా మింటు చూస్తాను. ఇక ఏడు శ్రతకకుండా, అరే మింటు హాయ్ చెప్పరా, అరే హాయ్ చెప్పరా మింటు, చెప్తా హాయ్. క్యూట్గా వేసినవి, మా భిక్ష ముందుంటాడు సింగిలా, కొంచెం కాదు కొంచెం చెవిగున్నాం ఫ్రెండ్స్, అందుకే ఆ మాత్రం ఆకలి ఉంటుంది. వింటన్న ఫుడ్ ఇది, క్యూట్ తింటాను, క్యూట్ నేను కూడా తింటా. వావ్ పైన చక్కెర అద్దినావు కదా, అంత మంచి కర్ర కర్రలు ఆడతాను తినేటప్పుడు, పైన కర్ర కర్రలు ఆడతాను, లోపల మంచి స్మూత్ ఉంది. మీరు ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా ఇలా చేసి పెట్టాను, మీరు చాలా అంటే చాలా ఇష్టం తింటారు. పాపం మా మింటని చూస్తాడు కాబట్టి మింటని ఎప్పుడు పెడతాం మేము. ఇది సారీ మింటు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. మీది బెల్ సింబల్ ఎక్కడ ఉంటుంది, బెల్ సింబల్ సబ్స్క్రైబ్ రెడ్ కలర్ ఉంటుంది చూడరా కిటి, దాని పక్కనే ఉంటుంది. బెల్ సింబల్ మీద నొక్కితే మనకు మూడు ఆప్షన్లు వస్తాయి. పైన ఆల్ అని ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.